ఉద్యమకారులతో పరిహాసం ఉద్యమ సమయంలో వేణుళ్ళ కీర్తించారు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారు అప్పట్లో పన్నెండు వందల మందికి పైగా ఆత్మ బలిదానం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన వారిలో ఆరు వందల యాభై మందికే అమరవీరుల గుర్తింపు వారిలోనూ ఐదు వందల ఎనభై మందికే ప్రభుత్వ సహాయం మిగిలిన వారు కాళ్ళరిగేలా తిరిగిన స్పందన లేదు క్షతగాత్రులు జీవోత్సవాలుగా ఉన్న వారిపై నిర్లక్ష్యం కేసుల ఎత్తివేత విషయంలో అలసత్వం ఉమ్మడి రాష్ట్ర సర్కారు ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు కేసులు ఎత్తేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది ఆరు వందల తొంభై మాత్రమే ఇంకా వెయ్యికి పైగా కేసులు పెండింగ్లోనే తొమ్మిది వేలుగా కోట్ల చుట్టూ ఉద్యమకారులు ఇగో ఈమె రహీము నిసా అని చాలా అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఈమె పాత్ర చాలా గొప్పది కానీ ఈమెను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈమెను విస్మరించింది ఈమె తెలంగాణ ఏది బీఆర్ఎస్ కండువ కప్పుకొని పనిచేసినటువంటి ఆవిడ ఈమె పైన వందలాది కేసులు ఉన్నాయి చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పాపను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించి కొట్లాడింది ఈమె ఈమె కనీసమైనటు గుర్తింపు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం మహిళ మహిళలే ఉద్యమంలోకి రావడం అరదు అందులో ముస్లిం మహిళలు ఉద్యమంలోకి రావడం అంటే అదొక గొప్ప విషయం చాలా పెద్ద ఈమె చేసినటువంటి కార్యక్రమాలు ఈమె చేసినటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు చాలా గొప్పవి సిరిసిల్ల వేదికగా విజయమ్మ వస్తే అడ్డుకున్నది ఈమెనే ఆ జయశంకర్ సార్ చనిపోతే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఆ సమైఖ్యాంధ్ర తొత్తులకు పనిచేసిన నాయకులను అడ్డుకున్నది ఈమెనే ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె పోరాట స్ఫూర్తి చాలా గొప్పది ఈమె ఈమె ముందు కేసీఆర్ ఈమె ఈమె ఖాళీ గోటికి సరిపోడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈమె చేసినటువంటి పోరాట రూపాల్లో కేసీఆర్ కుటుంబం ఖాళీ గోటికి కూడా సరిపోదు ఈరోజు ఈమె తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది పేదరికాలు కడుపు పేదరికాలు ఇబ్బంది పడుతూ ఉన్నది కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఇట్లా ఉంటుంది కేసీఆర్ యొక్క పాలన ఏమవుతుంది నువ్వు ఆడెవరికో ఆంధ్రా నుంచి వచ్చిన పదవులు ఇస్తావు తెలంగాణకు వ్యతిరేకంగా పోయిన పదవులు ఇస్తావు తెలంగాణకు కొట్టడానికి ఈమెకు పదవి ఆమెకి ఆర్థిక సహాయం చేసిన సోయి ఉండాలి కదా నీకు ఉండదు ఆ నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోపాయి రవి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనేవాడు ఆ రోజు కూడా రోజంతా ఆందోళనలో పాల్గొన్నారు సాయంత్రం ఇంటికి వచ్చాడు తెలంగాణ ఇక రాదేమోనన్న ఆందోళనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యమం కోసమే రవి ఆత్మహత్య చేసుకున్నాడు సమాచార హక్కు చట్టం కింద అడిగిన పిటిషన్కు నిర్మల్ ఎస్పీ జవాబిచ్చారు ఆయన కుటుంబానికి ప్రభుత్వ సాయం అందలేదు తెలంగాణ కోసం నా కొడుకు పాన వదిలిండు ప్రభుత్వ సాయం కోసం కనిపించిన నాయకుడు అధికారిని అడిగినా హైదరాబాద్ ఢిల్లీకి లెక్కలేని సార్లు పోయి వచ్చిన ఉన్న డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప ప్రభుత్వం కనకరించడం లేదు అని రవి తల్లి రాధా ఆవేదన వ్యక్తం చేశారు రవిముని సభ గుర్తున్నారా తెలంగాణ ఉద్యమంలో శివంగిలా ముందుకు ఉరికారు ఆమె శరీరం అంతా కాకి లాటీలు ఖరార నృత్యం చేశాయి ఓరుగల్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆమె లేని తెలంగాణ ఉద్యమం పోరాటమే లేదు కాళ్ళు చేతులు విరగడం నెలల తరబడి చికిత్స చేసుకోవడం బాగుపడగానే అదే స్థాయిలో ఉద్యమంలో పాల్గొనడం రహిమునిసా నిత్య కృత్యంగా ఉండేది సిరిసిల్లలో జరిగిన దాడి కారణంగా ఆమె జీర్ణాశయం బాగా దెబ్బతుంది ఏకంగా ఏడు గంటల పాటు ఆపరేషన్ చేసి బతికించారు ఉద్యమ కాలంలో రహిము రహిమునిసాపై నూట యాభై మూడు కేసులను అప్పటి ప్రభుత్వం పెట్టింది తెలంగాణ సాకారమై అయి తొమ్మిదేళ్ళు దాటింది ఇప్పటికీ ఆమెపై ఇరవై మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఉద్యమకారిణిగా ఆమెకు దక్కిన గౌరవం శూన్యం చాలా ఆవేదన బాధ అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటన చూసినప్పుడు ఎందుకంటే జీవితాలు కోల్పోయినరు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో పన్నెండు వందల మంది అమరవీరుల శివాలపై వాళ్ళ సమాధులపై ఈరోజు ప్రగతి భవన్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ జన్వాడ ఫామ్ హౌజు శంకర్పల్లి ఫామ్ హౌజు అజయ్ నగర్ ఫామ్ హౌజు షామీర్పేట ఫామ్ హౌజ్లు కట్టుకొని ఈరోజు కులుకుతా ఉన్నారు మరి వీళ్ళు చేసిన అన్యాయం ఏంది తెలంగాణలో మీకంటే గొప్ప పోరాటం చేశారు కదా వీళ్ళు మీరేమో రాజకీయం చేసిరు వీళ్ళేమో నిస్వార్థంగా ఉద్యమం చేసిరు వీళ్ళు మాత్రమే కాదు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఎందరిదో ఇదే పరిస్థితి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని తెలియగానే అప్పటి టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించేవాళ్ళు పాదాభివందనలు చేసేవాళ్ళు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవాళ్ళు ఉద్యమంలో తీవ్రంగా గాయపడిన కేసులు నమోదైన వెంటనే స్పందించేవారు మన రాష్ట్రం వచ్చేస్తుందని న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవాళ్ళు కానీ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఉద్యమకారుల దశ తిరగలేదు సరికదా కనీస గౌరవం కూడా లేదు ఇది తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల హరిగోస తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడుకున్నాం మనం అమరవీళ్ళ ఆశయం ఏంటి ఆ దిశగానైనా కేసీఆర్ ప్రయత్నం చేసిందంటే లేదు మొత్తం రాచరిక వ్యవస్థను కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి ఎందుకు ఆ దిక్కుమాల కుటుంబం అవసరమా తెలంగాణకి దిక్కుమాల కుటుంబమే అది అవసరమా తెలంగాణకి ఎవడు కేటీఆర్ ఎవరు కవిత ఎవరు సంతో ఎవడు సంతోషరావు వీళ్ళ తెలంగాణ వీళ్ళే నాకు వీళ్ళే తెలంగాణ తెచ్చింది అంటారేమో వీళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు ఏంది ఉద్యమంలో పాల్గొన్నది మీ అయ్యా అప్పుడు పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఏదో ఉడతా భక్తిగా పాల్గొన్నారు మీరు చేసింది ఏంది మీరు మీరు తెలంగాణ ఉద్యమం ముసుగులో ఆంధ్రలో ఎంత దోపిడీ చేశారు మీకు మాకు తెలియదా ఆంధ్ర నుంచి ఎంత ఎన్ని డబ్బులు తీసుకున్నారు మాకు తెలియదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది అప్పుడు దోపిడీ గమనించలేదు తెలంగాణ సమాజం కేవలం తెలంగాణ ఉద్యమ ఈ కలవకుట్ల కుటుంబం అంతా చేసినటువంటి అరాచకాలు దోపిడి అక్రమాలు అప్పటి నుంచే ఉన్నాయి